ఆల్రెడీ అతను పెజిల్లోనే ఉన్నాడు కదా, ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదండి సమస్యలు తెలుసుకోవడానికి. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. జగన్ గారు ప్రజల దగ్గరికి రావడం అంటే ఇప్పుడు ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడుగా. ఇప్పుడు స్పందన కార్యక్రమాలు పెట్టాడు, స్పందన కార్యక్రమానికి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే అది సీఎం దగ్గరికి వెళ్తుంది కదా, దాన్ని బట్టి మనం ఆలోచించి మహా పెద్దదైతే రిస్కీగా ఉంటే డైరెక్ట్ సీఎం గారిని కాంటాక్ట్ అవ్వడం మంచిది. ప్రజల దగ్గరే ఉంటున్నారుగా, రావాల్సింది ఏముంది, అంతా అధికారులు ఉన్నారు, అంతా ఉన్నారు కదా, ఇప్పుడు పనిచేస్తున్నారు కదా. ఆయన వచ్చి ఏముంది, ఆయన వచ్చిన ఏమవుద్ది, అధికారులతో చేపిస్తే చాలు మంచిగా. ఎందుకు రావాలంటే ఆల్రెడీ వచ్చేసాడు, ఆల్రెడీగా ఆయన తిరగాల్సినందు తిరిగేశారు, మొత్తం ఎన్నో ప్రయత్నం చేశారు. ఆయన ప్రజల కోసం పిల్లల కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు, ఎన్నో స్కీములు పెట్టి చక్కగా అన్నీ కూడా ఏది కూడా ఎవరు విమర్శించుకునే విధంగా చేస్తున్నారు, కానీ విమర్శిస్తున్నారు. ఇక అది మనం చేసేదండి. రావాలిగా మరి పరిపాలన చేయాలంటే వస్తే మంచిదేనండి, వచ్చి విషయాలన్నీ కనుక్కుంటే చాలా మంచిది. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన చేసే పనులు ఆయన చేస్తే ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు, ప్రజల దగ్గరికే రావాల్సిన ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది ఏదో సమాజంలో 1000 మందిలో 10 మందికి 20 మందికి పథకాలు వర్తింపు చేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ రేట్లు చూడండి ఎట్లా ఉన్నాయో, మరి వరద పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రేట్లు ఏమన్నా సామాన్యుడు తినేటట్టుగా ఉన్నాయేమన్నా. ఎందుకు అవసరం, మంత్రులే ఉన్నారుగా, మంత్రులు తీరుస్తున్నారు, ఇంకెందుకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.